వెల్కమ్ టు టాలీవుడ్ బుక్. ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయిన సాహో ఒక్కరోజు కలెక్షన్స్ దాదాపు 70 నుంచి 80 కోట్లు అంటున్నాయి ఫిలిం నగర్ వర్గాలు. ప్రభాస్ తన శక్తినంతా ఈ సినిమాలో పెట్టి పనిచేశారు. ఇక నిర్మాతల ఖర్చుకి ఎక్కడా వెనకాడకుండా నిర్మాణ బాధ్యతలని నిర్వహించారు. 4 భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయిన ఈ సినిమా గురించి రకరకాల వ్యక్తులు రకరకాల రివ్యూలు ఇచ్చారు, రాశారు. బాలీవుడ్ ప్రముఖ రివ్యూ రైటర్ తరం ఆదర్శ్ అయితే ఏకంగా సినిమా మట్టిలో పోసిన పన్నీరులా ఉందని అభివర్ణించారు. కొంతమంది సినిమా ఏమీ లేదు, చెత్త కథ, బోల్డని ట్విస్టులతో అర్థం కాని చెత్త మేకింగ్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. సాహో హీరో ప్రభాస్ పేరు అది సినిమాలో, దానితో మొదలు పెడదాం. ఒక దొంగగా సినిమాలో ఎంటర్ అయ్యి రకరకాల ట్విస్టులతో అందరినీ బుడిడి కొట్టించి చివరికి ఎవరి సాహో ఎందుకిలా చేశాడు అని చెప్తాడు దర్శకుడు కథలో. ఇక ఈ సినిమాలో దర్శకుడు సుజీత్ సైన్ అలియాస్ సుజీత్ రెడ్డి తన బ్రెయిన్లో ఉన్న ప్రతి ఫ్రేమ్ను స్క్రీన్ మీద ప్రజెంట్ చేయాలనే తాపత్రయం సినిమాలో కనిపించింది. తాను అనుకున్న కథని ఓపెనింగ్ నుంచి మొదలుపెట్టి ఎండింగ్ వరకు ఎక్కడా తడపడకుండా తీశాడు అనడంలో ఏమాత్రం డౌట్ లేదు. సుజిత్ తాను షార్ట్ ఫిలిమ్స్ తీసే దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేస్తే తాను వేసుకున్న కథని ట్విస్టింగ్గా చెప్పడం అనేది చూస్తాం. అదే ఈ కథలో కూడా చేశాడు. అయితే టాలీవుడ్లో మంచి దర్శకుడిగా పేరున్న త్రివిక్రమ్ కూడా ఓ హాలీవుడ్ కథని అడాప్ట్ చేయలేకపోయాడు. బట్ అడాప్షన్ అంటే ఇలా ఉండాలి అని సుజిత్ నిరూపించాడు. హాలీవుడ్లో వచ్చిన లార్కోవిచ్ కథనే త్రివిక్రమ్ అజ్ఞాతవాసిగా తీస్తే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ యాక్ట్ చేసిన బాక్సాఫీస్ దగ్గర తిరగబడింది ఆ సినిమా. అయితే అదే కథని సుజిత్ అడాప్ట్ చేసినట్టు కనబడుతుంది. ఈ కథ అయితే ఈ అడాప్షన్లో ఉన్న థ్రిల్లే వేరప్ప అన్నట్టు మార్చేశాడు సుజిత్. ఇక కథ విషయం పక్కన పెడితే అందరూ కన్ఫ్యూషన్ అన్నారు కదా, అక్కడే సుజిత్ మన ఆడియన్స్ విషయంలో చిన్న అంచనా తప్పు పడ్డట్టు అనిపించింది. అదేంటంటే కథ జియోగ్రఫీ మిస్ అయింది. అంటే కథ జరుగుతుందంటే సంఘటనలు ఏ ప్లేస్లో జరుగుతున్నాయి, ఎక్కడి నుంచి హీరో కానీ ఇతర యాక్టర్స్ కానీ వెళ్తున్నారు, అసలు కథ ఇండియాలోనే జరుగుతుందా అనే అంశాలు అర్థం కాక అందరూ కథ అర్థం కాలేదు అని అంటున్నారు. అదే హాలీవుడ్ సినిమా అయితే ఇవన్నీ ఎవరూ అడగరు, ఎందుకంటే హాలీవుడ్ స్టార్స్ వచ్చి మనకి ఆన్సర్ చేయరు కదా. ఆ చిన్న తప్పు సుజిత్తే అని చెప్పాలి. ఇక గ్రాఫిక్స్ విషయంలో మాట్లాడాల్సి వస్తే అవి కూడా బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు టెక్నీషియన్స్. ఇంకో విషయం, సుజిత్ యాక్టర్ దగ్గర నుంచి తనకి కావాల్సిన పర్ఫార్మెన్స్ తీసుకున్నాడు. అన్ని డిపార్ట్మెంట్స్ దగ్గర నుంచి కూడా తనకి ఏం కావాలో చెప్పి మరీ చేయించుకున్నట్టు సినిమా చూస్తే తెలుస్తుంది. యాక్షన్ సీక్వెన్స్లు కానీ క్లైమాక్స్లో వచ్చే ఫైట్స్ కానీ ఇవన్నీ ఫ్రేమ్ బై ఫ్రేమ్ బ్రెయిన్లో ఉండాలి, లేకపోతే తేలిపోతుంది. సినిమా 2 గంటల 45 నిమిషాలు ఉన్నా మనకి బోర్ కొట్టకుండా ఇలాంటి సినిమాను నడపడం అంటే కత్తి మీద సాము లాంటిది. ఆ పనిని సుజిత్ అద్భుతంగా ఫినిష్ చేశాడు. అయితే ప్రభాస్ అంటే మింగుడు పడని కొంతమంది హీరోల ఫ్యాన్స్ సినిమా మీద నెగిటివ్ ప్రచారం చేయడం జరుగుతుంది ప్రస్తుతం టాలీవుడ్లో. అయితే ఇక్కడ జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రభాస్ ఇమేజ్ బాహుబలి తర్వాత అమాంతం పెరిగిపోవడంతో మన సినిమాల మార్కెట్ బాలీవుడ్ మార్కెట్లతో పోటీ పడడంతో కొంతమంది క్రిటిక్స్, ఇక్కడి వాళ్ళు ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు కూడా సాహో సినిమాను మరియు ప్రభాస్ని తొక్కేయడానికి భారీ ప్లాన్ వేసినట్టు కనిపించింది వాళ్ళ తీరు చూస్తే. మొదటి నుంచి సౌత్ సినిమాని ఎప్పుడు రీమేక్ చేసి నెట్టుకొచ్చే బాలీవుడ్ సినిమా ప్రపంచానికి సౌత్ హీరోలు బాలీవుడ్లో స్టార్స్గా ఎదగడం ఇష్టం లేక కావాలనే మన సాహో సినిమా గురించి బ్యాడ్ టాక్ని స్ప్రెడ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే బయట సినిమా చూసిన జనం ఎవ్వరూ కూడా సినిమా బాగాలేదు అని చెప్పడం లేదు. అయితే పడ్డవాడు ఎప్పుడూ చెడ్డవాడు కాదు అన్నట్టు ఇంకో 2-3 రోజుల్లో సాహో రేంజ్ ఏంటో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే కలెక్షన్స్ ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకపోవడమే దీనికి నిదర్శనం. క్లైమాక్స్ సీన్లో ప్రభాస్ గల్లీలో సిక్సర్ ఎవడైనా కొడతాడు, స్టేడియంలో కొట్టేవాడికే ఒక రేంజ్ ఉంటుంది అన్నట్టు సాహో ప్రవచనం అందరూ చూస్తారనడంలో ఏమాత్రం డౌట్ లేదు. ఇది సినిమా చూశాక మా జెన్యున్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.